తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా మండలం కొండాపూర్ గ్రామం మల్లేపల్లి గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావు 90 న్యూస్తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల సహకారంతో వైకుంఠధామము, పల్లె ప్రకృతి, నర్సరీ మొక్కలు, సీసీ సిమెంట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ పనులను సక్రమంగా చేస్తూ గ్రామాభివృద్ధి దిశగా దూసుకుపోతున్నామన్నారు. ఈరోజు 19T వారు మా మల్లెపల్లి గ్రామ పంచాయతీకి సందర్శించడం జరిగింది. నా యొక్క పేరు శ్రీనివాస్. నేను ఇక్కడ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మా యొక్క గ్రామాభివృద్ధి అభివృద్ధి దశలో ఉన్నందుకు టీవీ 19 వారు గుర్తించి మా గ్రామానికి విచ్చేయడం జరిగింది. ఈ గ్రామంలో గ్రామం తిరుగుతూ మొత్తం తిరుగుతూ గ్రామంలో యొక్క అభివృద్ధి పనులను చూస్తూ అలాగే వైకుంఠధామము, సెగ్రిగేషన్ షెడ్ నర్సరీని కూడా సందర్శించడం జరిగింది. ఈ మా నర్సరీలో 16 రకాల మొక్కలను పెంచడం జరుగుతుంది. అలాగే ఇక్కడ గ్రామం యొక్క అభివృద్ధిలో భాగంగా గ్రామం మొత్తం అండర్ గ్రౌండ్ చేపట్టడం జరిగింది. అలాగే సీసీ రోడ్లు చేపట్టడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా గ్రామంలో విద్యుత్ లైట్లు కానీ వీధి దీపాలు కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి పథంలో ఉంది. మండలంలో మా గ్రామాన్ని ముందు దశలో తీసుకెళ్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 19T వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ప్రత్యేకంగా అభివృద్ధికి గుర్తించి మా గ్రామానికి విచ్చేయడం జరిగింది కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా గ్రామ పంచాయతీకి వార్డు మెంబర్లు, సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ గారు అన్ని విధాల సహకారం చేయడం జరుగుతుంది. అలాగే గ్రామ ప్రజలు కూడా మాకు ఎప్పటికి కానీ గ్రామ సభలు కానీ గ్రామ పంచాయతీ సమావేశాలు పెట్టినప్పటికి కానీ అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళు ఇచ్చే సూచనలు కూడా మేము తీసుకుని మేము గ్రామాన్ని అభివృద్ధి ముందు దశలో తీసుకెళ్తున్నాం. అంతేకాకుండా ఇంకా మిగిలిపోయిన పనులు కూడా అతి త్వరలోనే పూర్తి చేసి మన మండలంలోనే మల్లెపల్లి గ్రామాన్ని అభివృద్ధి దశలో తీసుకొస్తామని టీవీ ముఖాన తెలియజేస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు 19T వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. కంపెనీలు కూడా ఉన్నాయి కాబట్టి వాటి నుంచి వచ్చే ఆదాయం మరియు గ్రామం నుంచి వచ్చే ఇంటి పన్నులు కానీ నల్లా బిల్లులు కానీ వాటితో మన గ్రామం యొక్క అభివృద్ధి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు సుమారుగా 70% వసూలు కావడం జరిగింది. ఈ 2-3 రోజులలో కూడా 30% కూడా అయిపోతుంది. 100% మేము ముందుంటామని తెలియజేస్తూ వచ్చే ట్యాక్స్ కలెక్షన్తో ఇంకా బాగా అభివృద్ధి పనులు చేస్తామని ఈ టీవీ ముఖాన తెలియజేస్తూ టీవీ 19T వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.